రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించే కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి. కొనరావుపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటివెలుగు కార్యక్రమ డ్రై రన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 19 నుండి జిల్లాలో 26 బృందాలతో కంటివెలుగు కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో కార్యక్రమ నిర్వహణపై సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం అన్ని గ్రామాలలో క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామాల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తామని, క్యాంపుకు వచ్చే ప్రజలు తమ వెంట ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు, మొబైల్ నంబర్ తప్పనిసరిగా తీసుకురావాలని అన్నారు. పరీక్షలు చేసుకున్న వారి వివరాలు మొత్తం ఆన్లైన్లో నిక్షిప్తం చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కంటి వెలుగు జనవరి 19 నుంచి శ్రీ రాజన్న జిల్లాలో 26 చోట్ల మనం ప్రారంభించుకోబోతున్నాం. దాని సందర్భంగా ఇవాళ ఇక్కడ సెంటర్లో, అలానే మిగతా 25 సెంటర్స్లో కూడా డ్రై రన్ అంటే ట్రయల్ రన్ జరుపుకోవడం జరుగుతుంది. అందరూ సిబ్బంది రావడం అండ్ ప్రాక్టికల్గా ఎట్లా అరేంజ్మెంట్స్ చేసుకొని ఎట్లా మేనేజ్ చేస్తామనే దాని గురించి ట్రై రన్ జరగడం జరుగుతుంది. లోకల్ గ్రామ పంచాయతీ వారు చాలా మంచి ఏర్పాట్లు చేశారు అండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇది చాలా ప్రెస్టీజియస్గా టేకప్ చేస్తున్న కార్యక్రమం. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం ఇక్కడ కూడా జరగలేదు. దీన్ని అన్ని డిపార్ట్మెంట్స్, అలానే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు, మండల పరిషత్ అండ్ జిల్లా పరిషత్ నేతృత్వంలో దీన్ని అందరూ అందరినీ సమన్వయం చేసుకుంటూ సక్సెస్ఫుల్ చేయాలని కోరడం జరిగింది. మీడియా ద్వారా కూడా ప్రజలందరికీ వినిపి ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా దీన్ని షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఏ రోజు నుంచి ఏ రోజు ఏ గ్రామ పంచాయతీ జరుగుతుందో దీన్ని షెడ్యూల్ ప్రకారం అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. వారికి కంటి పరీక్షలు, బ్లైండ్నెస్ ఫ్రీ తెలంగాణ కోసం ఇది ఒక పెద్ద కార్యక్రమం టేకప్ చేయడం. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రీడింగ్ గ్లాసులు అయితే ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. ప్రిస్క్రిప్షన్ గ్లాసులు కూడా నోట్ చేసుకొని వారింటికే నేరుగా పంపించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమన్వయం చేసుకొని పనిచేయాలని తెలియజేస్తూ సరిపోతుంది.